కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద రియాక్షన్ ఇచ్చేటటువంటి విధంగా మేము డిమాండ్ చేస్తాం. అందులో ముఖ్యమైనటువంటిది మరి మా పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుల వారు కూడా చెప్పారు, అమరావతి తాలూకు ఇష్యూ ఉంది. అమరావతిని ఆ రోజు అసెంబ్లీలో అందరితో కూడా నిర్ణయించుకొని ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉంటే 10,000 ఎకరాలే కాదు 30,000 ఎకరాలు దీనికి అవసరం అని చెప్పి అసెంబ్లీలో కూడా ఒక తీర్మానం పాస్ చేసి అన్ని అంగీకరించిన తర్వాత మనం ప్రధానమంత్రిగా ఆ రోజు కూడా నరేంద్ర మోదీ గారు ఉంటే ఇదే అమరావతి ప్రాంతానికి తీసుకొని వచ్చి శంకుస్థాపన చేశాం. మన ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఏముంది, ఒక క్యాపిటల్ కట్టినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పాటు కేంద్ర ప్రభుత్వం కూడా దానికి నిధులు సమకూర్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయింది కాబట్టి కొత్త క్యాపిటల్ కట్టాలని ఉంది. ఆ అంశాన్ని ప్రస్తావిస్తూ నరేంద్ర మోదీ గారిని కేంద్ర ప్రభుత్వాన్ని అనేక సందర్భాల్లో నిధులు అడిగితే సుమారు 1,500 కోట్ల రూపాయలు ఇస్తే ఈ అమరావతిలో రోడ్లు కట్టడానికి, బిల్డింగులు కట్టడానికి అన్నిటికీ వినియోగించాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏమంటుంది అమరావతి మీద అది కూడా మనకి ఈరోజు క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు కేవలం రాష్ట్ర ప్రభుత్వమేనా, కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు సమకూర్చింది, కేంద్ర ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకొని ప్రధానమంత్రి గారే స్వయంగా వచ్చి శిలాఫలకం మీద నరేంద్ర మోదీ గారి పేరు మీద మనం ఓపెన్ చేసుకున్నాం. మరి నరేంద్ర మోదీ గారికి కూడా అందులో ఒక చేయవేయాల్సినటువంటి బాధ్యత ఉంది కదా. మరి అందుకనే ఈ విషయాన్ని కూడా లేవనెత్తి అమరావతి తాలూకా ఫ్యూచర్ ఏంటనేది రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రెండు కూడా నిర్ణయించాల్సినటువంటి అవసరం ఉంది. ఎంతో కష్టపడి అందరి అంగీకారంతో, ప్రజల తాలూకా త్యాగంతో, రైతుల తాలూకా త్యాగంతో ఈరోజు అమరావతికి మనం పునాదులు వేసుకుంటే రాష్ట్రానికి రాజధాని లేనటువంటి విధంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి అంశం. కానీ ప్రతిపక్షంగా మా మీద ఉన్నటువంటి బాధ్యతల్ని మేము స్వీకరించి ఈ ఇష్యూస్ అన్నింటినీ కూడా, పార్లమెంట్ అనేది చాలా ముఖ్యమైనటువంటి వేదిక ప్రజాస్వామ్యంలో, ఆ వేదికని పూర్తిగా సద్వినియోగం చేసుకోవడానికి ఈ మీటింగ్లో చాలా అంశాలను మేము మాట్లాడాం. మరి మిగతా కార్యాచరణ మీ పార్లమెంట్లో కూడా ఎప్పటికప్పుడు ఈ ఇష్యూస్ అన్నీ కూడా మాకు 0 అవర్ కానీ, 377 కానీ ప్రశ్న రూపంలో కానీ, బిల్స్ వచ్చే డిస్కషన్ రూపంలో కానీ, ప్రధాన ఎజెండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అన్యాయాన్ని, అహంకారపూరితమైనటువంటి తుగ్లక్ పరిపాలనని ఎండగట్టేటటువంటి విధంగా పార్లమెంటులో మేము మా తాలూకా కార్యాచరణని కొనసాగిస్తామని తెలియజేసుకుంటున్నాం. 22 మంది ఎంపీలు ఉన్న ప్రధాన పార్టీ, అధికార పార్టీ ఏం స్లోగన్ తీసుకోవాలనుకుంటున్నారు కేంద్రానికి సంబంధించి ఈ పార్లమెంట్ సమావేశాల్లో? చిన్న నెంబర్ ఏం కాదు, 22 మంది ఉన్నటువంటి వాళ్ళు ప్రత్యేక తెస్తా ఉన్నారుగా, అది చేస్తారా లేదు అడగలేకపోతున్నారు. మేము కూడా అదే అడుగుతాం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మా ఎంపీలు సుమారు 16 మంది ఉన్నప్పుడు మీరు రాజీనామా చెయ్యండి, రాజీనామా చెయ్యకపోతే ప్రత్యేక హోదా మనకు రాదు, ప్రత్యేక హోదా రాకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు రావు, పెట్టుబడులు రాకపోతే యువతకి ఉద్యోగాలు రావు అన్నటువంటి పెద్ద మనిషి ఈరోజు ముఖ్యమంత్రి అయి ఆ మాట చెప్పుకొని ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లు సంపాదించుకొని 22 మంది ఎంపీలతో ఈరోజు ఢిల్లీలో కూర్చున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 6 నెలల్లో ఎన్ని సందర్భాల్లో కేంద్రం గడప తాకి ప్రత్యేక హోదా గురించి అడిగారో ఒక యువకుడిగా నేను మళ్ళీ వారిని ప్రశ్నిస్తున్నాను. కేవలం వాళ్ళు ముఖ్యమంత్రి కుర్చీ కోసం పాటుపడినటువంటి విధంలో ప్రత్యేక హోదాని వాళ్ళు ఒక అస్త్రంగా వినియోగించుకున్నారే తప్ప చిత్తశుద్ధి అనేటటువంటిది లేదని స్పష్టంగా 6 నెలల్లో తెలుస్తుంది. కాబట్టి ప్రజలు అడిగినటువంటి ప్రశ్నగానే ప్రతిపక్షంగా మేము అడుగుతున్నాం, ప్రత్యేక హోదా మీద మీ తాలూకా కార్యాచరణ ఏంటి, అడగబోతున్నారా లేదా, లేకపోతే మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కేసుల కోసం అది తాకట్టు పెట్టుకొని మళ్ళీ మూలన పడేశారా అనేది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు మేము తెలియజేస్తున్నాం. కేవలం ప్రత్యేక హోదానే కాదు, ఏంటో దౌర్భాగ్యం 22 మంది ఎంపీలు ఉన్నారు, రైల్వే జోన్ మీద ఎవరు కూడా మాట్లాడరు, అమరావతికి రావాల్సినటువంటి నిధుల మీద ఏ ఒక్కరు కూడా మాట్లాడరు. అంటే కేవలం ముఖ్యమంత్రి గారి తాలూకా భజన కోసమే వాళ్ళందరికీ కూడా సరిపోతుంది తప్ప రాష్ట్ర సమస్యలేంటి? 22 మంది అని అంటే చిన్న నెంబర్ కాదు అసలు. 22 మంది అని అంటే ఈరోజు బహుశా 4th లార్జెస్ట్ పార్టీగా ఈరోజు పార్లమెంటులో ఉన్నారు. వాళ్ళకు బాధ్యత ఉంది రాష్ట్రం గురించి అడగడానికి. ఒక్క విషయంలో కూడా ఈరోజు రాష్ట్రానికి సంబంధించింది అడగకుండా ఈరోజు కాలయాపన అక్కడ పార్లమెంటులో వాళ్ళు చేస్తున్నారని అంటే అసలు పూర్తిగా కేంద్రానికి మనం ఏది కూడా ప్రశ్నించకూడదు అనేటటువంటి ఆలోచన మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. మీరు అడిగినట్టు వాళ్ళ మీద కూడా ఒత్తిడి తీసుకొని వస్తాం. ఈ ప్రత్యేక హోదా తాలూకా అంశాన్ని అంత ఈజీగా వదిలిపెట్టాం, ప్రజలు అడుగుతున్నటువంటి మాటగా మరొకసారి వాళ్ళ మీద కూడా ప్రెషర్ తీసుకొని వచ్చి వాళ్ళ ఎజెండా ఏంటో క్లారిఫై చేయాల్సినటువంటి బాధ్యత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల మీద కూడా ఉందనేది కూడా డిమాండ్ చేస్తున్నారు.